అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ శరచంద్ర. వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. రైల్వే శాఖ నుంచి 19,952 వేకెన్సీస్ తోటి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. అప్లై చేసుకోండి అని చెప్పి సోషల్ మీడియా అన్ని వెబ్సైట్స్, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నింటిలో కూడా సర్క్యులేట్ అవుతున్నటువంటి ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి కూడా రైల్వే శాఖ ఒక ముఖ్యమైన అప్డేట్ని విడుదల చేసింది. దాని గురించి కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి ఈ రెండు అంశాలని నేను వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఛానల్ని నా నుంచి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఫాస్ట్గా పొందుతారు. సో ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే 19,952 రైల్వే శాఖ నుంచి ఆర్పీఎఫ్ ఉద్యోగాలు విడుదలయ్యాయని చెప్పి ఈ నోటీసు అన్ని సోషల్ మీడియా వెబ్సైట్స్లో చక్కర్లు కొడుతోంది. సో దీని మీద రైల్వే శాఖ స్పందించి ఒక ముఖ్యమైన నోటీసును విడుదల చేసింది. ఇది అఫీషియల్ నోటీసు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి విడుదలైన నోటీసు. ఈ నోటీసులో రైల్వే శాఖ అఫీషియల్గా పేర్కొన్నది ఏంటి అంటే, ఈ 19,952 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయి అని చెప్పి ప్రచారం జరుగుతోందో దాని గురించి మేము ఇప్పటికొచ్చి ఎక్కడా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. అలాగే దీని గురించి ఇంకా మేము ప్లాన్ చేస్తున్నాం తప్ప పూర్తి స్థాయిలో అసలు నోటిఫికేషన్ ఎక్కడా విడుదల చేయలేదు. దయచేసి ఎవరైతే మీకు ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి డబ్బులు గుంజుకుని మోసం చేస్తారో దయచేసి వాళ్ళ ట్రాప్లో పడకండి అని చెప్పి రైల్వే శాఖ ఒక ముఖ్యమైనటువంటి నోటీసును విడుదల చేసింది. ఈ 19,952 కానిస్టేబుల్ ఉద్యోగాలు అనేది ఇప్పటిదాకా నోటిఫికేషన్ రాలేదు ఫ్రెండ్స్. ఇదంతా ఒక ఫేక్ నోటిఫికేషన్. దాని ఫేక్ నోటిఫికేషన్ని అన్ని యూట్యూబ్ సోషల్ మీడియా వెబ్సైట్స్లో కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. ఎందుకు సర్క్యులేట్ చేస్తున్నారో నాకు తెలియదు. అఫీషియల్గా నోటిఫికేషన్ రాకుండా మరి వాళ్ళు ఏం ప్లాన్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారో అయితే మిగతా వాళ్ళు తెలియదు. కానీ ఒక విషయం అయితే చెప్తున్నాను, ఇప్పటికొచ్చి ఆర్పీఎఫ్ రైల్వే శాఖ నుంచి ఆర్పీఎఫ్ నోటిఫికేషన్ ఎక్కడ రాలేదు. అలాగే ఇంకా రావడానికి చాలా టైం ఉంది ఈ నోటిఫికేషన్, ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ ఆర్పీఎఫ్ నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ రావాలి అంటే కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులో. సో 19,952 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎక్కడా కూడా పడలేదు. మీ ఫ్రెండ్స్కి దయచేసి షేర్ చేయండి ఈ వీడియోని. ఎవరైనా సరే మీకు డబ్బులు ఇస్తాను, ఈ ఉద్యోగం ఈ ఉద్యోగం మీకు వస్తుంది, ఖచ్చితంగా మీరు డబ్బులు పే చేస్తే అంటే మాత్రం దయచేసి నమ్మకండి. అవన్నీ కూడా పాతకాలంలో జరిగినాయి, ఇప్పుడు పోయినాయి. ఇవన్నీ కూడా అంతా కూడా ఆన్లైన్లో అఫీషియల్ పద్ధతిలో నడుస్తుంది. ఎక్కడ కూడా అలా ఎవరు బ్యాక్ హోల్ నుంచి జరగట్లేదు. దయచేసి ఈ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఆర్పీఎఫ్ రైల్వే నుంచి ఎటువంటి నోటిఫికేషను విడుదల కాలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, రైల్వే శాఖలో ఎన్టీపీసీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి ఒక నోటిఫికేషన్ సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే మే నుంచి జూన్ నెల 2020 కండక్ట్ చేయబోతున్నట్లుగా అఫీషియల్గా రైల్వే శాఖ పేర్కొంది అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఇంపార్టెంట్ నోటీస్ అనే పేరుతోటి ఒక ఫేక్ నోటీస్ని క్రియేట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది కూడా చాలా తప్పు ఫ్రెండ్స్. మే నుంచి జూన్ మధ్యలో ఎక్కడా కూడా వాళ్ళు ఎగ్జామినేషన్ పెట్టబోతున్నట్లుగా అఫీషియల్గా ఎక్కడ పేర్కొనలేదు. దీని మీద స్పందించినటువంటి రైల్వే శాఖ మళ్ళీ ఇంకొక ముఖ్యమైన నోటీసును విడుదల చేసింది. ఇందులో ఏంటంటే, ఫస్ట్ దీంట్లో ఐసోలేటెడ్ వేకెన్సీస్ అని కొన్ని వేకెన్సీస్ ఇంతకుముందు రైల్వే శాఖ విడుదల చేసింది. దానికి సంబంధించి ఎగ్జామినేషన్స్ ఈ మంత్ ఎండింగ్లో కానీ లేకపోతే నెక్స్ట్ మంత్లో కానీ కండక్ట్ చేయబోతున్నట్లుగా వాళ్ళు అఫీషియల్గా పేర్కొన్నారు. రైల్వే శాఖ నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్కి ఆ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులు 1,50,00,000 పైనే ఉన్నారు. అయితే దాని అంతటికీ కూడా ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేసి మొత్తం ప్లాన్ చేయాలంటే చాలా టైం పడుతుంది, దానికి ఇంకా చాలా సమయం ఉందని చెప్పేసి ముందుగా ఈ ఐసోలేటెడ్ వేకెన్సీస్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ ఈ మంత్ ఎండింగ్లో కానీ లేకపోతే వచ్చే వారంలో కానీ వాళ్ళు వచ్చే నెలలో కానీ కండక్ట్ చేయబోతున్నట్లుగా వాళ్ళు ముఖ్యమైన నోటీసులో పేర్కొన్నారు. అలాగే ఏదైతే ఎన్టీపీసీ సీబీటీ ఎగ్జామినేషన్ గురించి సర్క్యులేట్ అవుతోందో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి, అది ఫేక్ అండి. ఇప్పటికొచ్చి వాళ్ళు ఎక్కడా కూడా ప్రకటనను విడుదల చేయలేదు ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నాం అనేది. కాబట్టి ఇది కూడా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. దానికి ఇంకా చాలా టైం ఉంది, చాలా కసరత్తు చేస్తుంది రైల్వే శాఖ. 1,50,00,000 పైగా అప్లై చేసిన అప్లికేషన్లు అన్నీ కూడా మొత్తం ఫామ్లోకి తీసుకొచ్చి వాటికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్లు అలోకేట్ చేయడము, పేపర్స్ రెడీ చేయడము, చాలా కథ ఉంది దానికి. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్ అనేవి చాలా టైం ఉంది, టైం పడుతుంది. మీరు ప్రిపరేషన్ని కొనసాగించి అలానే ప్రిపేర్ అవుతుండండి. దీంట్లో మాత్రం ఐసోలేటెడ్ వేకెన్సీస్ గురించి వాళ్ళు చెప్పి త్వరలోనే ఈ ఐసోలేటెడ్ వేకెన్సీస్కి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నారు అని చెప్పారు. ఇది మనకు సంబంధించిన నోటీస్ కాదు. కానీ దయచేసి మాత్రం ఈ మే నుంచి జూన్ నెలలో జరుగుతున్న ఎగ్జామినేషన్స్ ఏవైతే వస్తున్నాయని చెప్పారో అది ఫేక్. అలాగే 19,952 వేకెన్సీస్ తోటి ఆర్పీఎఫ్ నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ అయ్యి సర్క్యులేట్ అవుతుందో దయచేసి దాన్ని ఆపేయండి. ఎక్కడ కూడా మీరు షేర్ చేయకండి. ఆ నోటీస్ ఏదైతే ఉందో ఆ నోటీస్ని షేర్ చేయకండి. ఈ వీడియోని మీరు షేర్ చేసినట్లయితే వచ్చిన నోటీస్ ఫేక్ అని చెప్పి వాళ్ళకి అందరికీ కూడా అర్థమవుతుంది. సో వీడియోని దయచేసి షేర్ చేయండి, ఈ వేకెన్సీస్ ఫేక్ అని చెప్పి వాళ్ళందరికీ అర్థం అవ్వాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శరచంద్ర. ఫర్ లేటెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ జాబ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ యువర్ శరచంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.